నమస్తే శ్రావ్య స్పెషల్ స్టోరీ కి స్వాగతం కొందరిలో నేరం రాజకీయం కలిసి ఉంటాయి ఇంకొందరిలో వ్యాపారం రాజకీయం కలిసి ఉంటాయి అరుదుగా ఇంకొందరిలో నేరం వ్యాపారం రాజకీయం కలిసి ఉంటాయి ఇవన్నీ కలగలిసి కలిసి ఇంకొక ప్రత్యేక కళ కలిగి ఉండటం పూర్వజన్మ సుకృతం అదే అబద్ధాలను నిజాలుగా నమ్మిస్తూ బతకడం తాను అబద్దాలు జీవిస్తూ ఉండటం అలాంటి అరుదైన కళ జన్మత అభిన కళాకారులు చంద్రబాబు నాయుడు అబద్దాలకు ఆదిగురువు అబద్ధాల ఆధారంగా రాజకీయాలు నడిపే కేంద్ర బిందువు చంద్రబాబు నాయుడు రెండెకరాల ఆసామి వేల కోట్ల ఆస్తులు ఎలా గడించవచ్చో ఆయన నుంచే నేర్చుకోవాలి పిల్లనిచ్చిన మామపైన పోటీ చేస్తానని శపథం చేసిన అల్లుడు ఆ మామే అధికారంలోకి రాగాని పంచన చేరిన అవకాశ చాప కింద నీరులా వ్యవహారాలు చక్కబెట్టి ఆ తెలుగుదేశం అనే చాపని చుట్టి చంకన పెట్టుకున్న వ్యవహారాధ్యక్షుడు దక్షుడు నాదండ్ల తిరుగుబాటు చేస్తే వెన్నుపోటు అని దానిని వ్యతిరేకిస్తూ జాతీయ స్థాయిలో ఉద్యమం చేసి మామ దగ్గర మంచి మార్కులు కొట్టేశాడు మెల్లగా పార్టీ పగ్గాలు తన చేతిలోకి తెచ్చుకున్న ఘటికుడు చంద్రబాబు తాను ఆశిస్తున్న ముఖ్యమంత్రి పీఠానికి తన పార్టీలోనే కాదు ప్రత్యర్థి పార్టీలో కూడా ఎవ్వరూ ఎదగకూడదు అనే విచిత్ర వ్యూహం బాబుకే సాధ్యం తక్కువ సమయంలోనే ప్రత్యర్థి పార్టీ నుంచి అనూహ్యంగా ఎదిగిన నేత వంగవీటి మోహన్ రంగారు అఖండ ప్రజాదరణతో ప్రత్యర్థి పార్టీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎదిగే క్రమంలో బాబుకి సవాల్గా మారాడు రంగా దళితులకు నివాస భూమి పట్టాలు ఇప్పించేందుకు నిరాహార దీక్షలో ఉన్న రంగా అర్ధరాత్రి క్రూరమైన హత్యకు గురయ్యాడు ఈ హత్యలు ప్రమేయం ఉన్న అనేక మంది ప్రముఖులలో బాబు పేరు కూడా బాగా ప్రచారమైంది ఈ విషయాన్ని సీనియర్ నేత మాజీ హోం మినిస్టర్ చేగుండి హరిరామ జోగయ్య తన ఆత్మకథలో ధృవీకరించారు రంగా హత్యలో తెరవెనుక సూత్రధారి అని ప్రజల నోళ్లలో బాగా నానిన పేరు చంద్రబాబు అలాంటి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్న చంద్రబాబు రంగా భార్యని తన పార్టీలోకి ఆహ్వానించి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచాడు అంతేకాదు రంగా కుమారుడు రాధాని కూడా తన పార్టీలోకి ఆహ్వానించి మరోసారి జనాలకు జలకిచ్చాడు తమ్మిని బమ్మిని చేయగల చాణక్యం తనకుందని నిరూపించుకున్నాడు గుణం ఎలాంటిదైతేనేమి పట్టు విడుపులతో పట్టు సాధించాలి అనే వారికి బాబే స్ఫూర్తి నమ్మించనిదే సాధించలేమన్న సత్యాన్ని కనిపెట్టినవాడు ఆయన నమ్మాక ముంచేయాలన్న జ్ఞానాన్ని పంచినవాడు బోడి ఆత్మాభిమానం మీద ఏముంది అధికారం ముఖ్యం కాని దానికోసం వసుదేవుణ్ణి తలుచుకొని ఎవడి కాళ్ళైనా పట్టుకోవటంలోనే ఉంది అసలు చాణక్యం ముఖం మీద ఎన్ని తిట్లు తిట్టినా క్షమిస్తాడు కానీ ముఖ్యమంత్రి పీఠానికి అడ్డు వస్తే అస్సలు క్షమించాడు ఇందుకు వంగవీటి రత్నకుమారి వంగవీటి రంగాలను ఓ ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఎంతటి ఉన్నత పదవుల్లో ఉన్నోడైనా సరే కాంత కనకంలతో లొంగ ఉంది బాబు ప్రత్యేకత తన పర భేదం లేకుండా ఎవరికైనా పోటేయాలన్నా పాతేయాలన్నా అది చంద్రబాబుకే సాధ్యం నిజం దేముంది ఈ రోజు నిజం రేపు అబద్ధం కావచ్చు పార్టీ పైన తిరుగుబాటు నాదిండ్ల చేస్తే వెన్నుపోటు అదే తాను చేస్తే ప్రజాస్వామ్య పరిరక్షణ అంటాడు చంద్రబాబు అల్లుడు పదవి వ్యామోహంతో కుట్ర చేసి తనని వెన్నుపోటు పడిచి ముఖ్యమంత్రి పదవి లాక్కున్నాడని ఆరోపించారు ఎన్టీఆర్ తన కుటుంబాన్ని కూడా తన నుంచి దూరం చేశాడని వాపోయారాయన ఆ మనోవేదనతో అకాల మరణం పొందారు ఎన్టీఆర్ ఎన్టీఆర్ మరణం తర్వాత జరిగిన ఎన్నికలలో ఆయన పేరుని బొమ్మని బాగా ఉపయోగించుకున్నాడు చంద్రబాబు అధికారంలోకి రాగానే ఎన్టీఆర్ బొమ్మని జ్ఞాపకాలను క్రమక్రమంగా తొలగించడం ప్రారంభించాడు దీనిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది అంతేకాదు ఆ వ్యతిరేకత చంద్రబాబు ముఖ్యమంత్రి పదవికే ఎసరు పెట్టే స్థాయిలో ఉందని నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో మళ్లీ ఎన్టీఆర్ భజన మొదలుపెట్టాడు బాబు అందుచేత ఎన్నిసార్లు నాలిక మడతేసినా అప్పటికప్పుడు ఆయన మాట్లాడేదే నిజం రైతు కుటుంబంలో పుట్టిన చంద్రబాబు తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులను ఉద్దేశిస్తూ వ్యవసాయం దండగా అన్నాడు దాంతో రైతులు విస్తుపోయారు గిట్టుబాటు ధరలను కోరుతూ రైతులు రాజధానిలోని బషీర్బాగ్లో లో ధర్నా చేస్తే తుపాకులతో కాల్పులు జరిపారు పోలీసులు ఆ కాల్పులలో కొందరు రైతులు మరణించగా మరికొందరు గాయపడటంతో హాస్పిటల్లో చేర్చారు ఆ రైతులను పరామర్శించడానికి వెళ్ళకపోవడంతో చంద్రబాబు నైజం బయటపడింది ఆ రైతుల ఉసురు తగిలి ఆ తర్వాత ఎన్నికలలో చంద్రబాబు గద్దె దిగాల్సి వచ్చింది అనే విశ్లేషణలు వెలువడ్డాయి అలాంటి చంద్రబాబు నాలిక మడతేసి రైతులను తెగ పొగిడేస్తున్నాడు ఎవడు ఏమి కనిపెడితే ఏమి వారికి తానే స్ఫూర్తి అన్న సూక్ష్మాన్ని సమయం చిక్కిన ప్రతి సందర్భంలో గుర్తు చేస్తుంటాడు బాబు చరిత్రలో ఆయన స్థానం సుస్థిరం ఆయనంటే గిట్టని వారికి అది నెగిటివ్ గా అనిపించవచ్చు కానీ ఆయను అభిమానించే స్వకూలానికి మాత్రం సృష్టికి ప్రతి సృష్టి చేసే అపుర విశ్వామిత్రుడు ఏ వ్యవస్థలో అయినా ఏ పార్టీలో అయినా మన అంటూ ఉండాలనే దానికి బాబే ఆద్యుడు మామూలుగా ఇలాంటి కోవట్లను మాఫియా గ్యాంగులు ఏర్పాటు చేసుకుంటాయి బాబు మాత్రం రాజకీయాల్లో ప్రవేశపెట్టాడు ప్రజారాజ్యం పార్టీకి రాజీనామా చేస్తూ ఆ పార్టీ ఆఫీసులోని చిరంజీవిపై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ మీడియా సమావేశం పెట్టాడు పరకాల ప్రభాకర్ ఆ తర్వాత పరకాల ప్రభాకర్ కి ప్రభుత్వ సలహాదారుగా చంద్రబాబు పదవి ఇవ్వడంతో బాబు కోవట్టు రాజకీయాన్ని అసహించుకున్నారు ప్రజలు ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అర శతాబ్దానికి ఒక దశాబ్దం తక్కువైనా అర శతాబ్దపు అత్యుత్తమ రాజకీయ విలన్ బాబే ఎవరైనా నిర్మాత దొరికితే బాబు బయోపిక్ తీయచ్చు ఆయన అపర చాణిక్యంలోని మెలుకువలని వెండి తెరపై చూసి తరించవచ్చు ఇదండి ఈరోజు శ్రావ్య స్పెషల్ స్టోరీ మరొక టాపిక్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సారు నమస్కారం